చిత్తూరు జిల్లా మదనపల్లె మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ మనోజారెడ్డి అధ్యక్షతన అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సభ్యులు పలు అంశాలను చర్చించారు. ఈ కార్యక్రమంలో డిఈ మహేష్, ఆర్వో పల్లవి, ఏఈ కిరణ్, టీపీఓ జాకీరా, వైస్ చైర్మన్ జింకా చలపతి, కౌన్సిలర్లు షేక్ కరీముల్లా, ప్రసాద్, రేణుక, రమణ, శ్రీనివాసులు పాల్గొన్నారు. బడ్జెట్ అంచనాలను ఆమానించి ఉన్నారు. అతను తెలుపుతున్న బడ్జెట్ అంచనాలలో ప్రజాజ్ఞ విభాగానికి సంబంధించి ఈ క్రింది అంశాలను 2022-23 సంవత్సరంలో 10,000 మంది కౌన్సిలర్ ఆమోదం ప్రారంభమైనది. బడ్జెట్ అంచనాలను ఆమానించి ఉన్నారు. అతను తెలుపుతున్న బడ్జెట్ అంచనాలలో ప్రజాజ్ఞ విభాగానికి సంబంధించి ఈ క్రింది అంశాలను 2022-23 సంవత్సరంలో 10,000 మనమందరం ఇక్కడ కౌన్సిల్లో 18 మంది మహిళా సభ్యులు ఉన్నారు. మహిళా దినోత్సవం అనేది మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకున్నారు. ఈ మా ఇద్దరిని అంటే మా తాత మా పార్టీ తరఫున అడుగుతున్నాను, మా ఇద్దరిని వదిలేయండి, వాటర్ బౌసి మైనింగ్ కౌన్సిల్ వాళ్ళని పిలిచెల్లవద్దా, ఏ మా మెప్పా వాళ్ళంటే సభ జరిపిందేది, మీకు మీకు పిలిచెల్లాని బాధ్యత లేదమ్మా. మహిళా దినోత్సవం రోజు మొట్టమొదటి మహిళా చైర్పర్సన్ అయినారు అధ్యక్ష గారు. మాకు అంత ఇల్లు లేనప్పుడు ఇంకా మాకంటే వదిలేస్తాం. మీ డోంట్ అబౌట్ వాదర్ అబౌట్ దట్ మ్యాటర్ వాట్ అబౌట్ రిమైనింగ్ కౌన్సిల్. మహిళకి ఇచ్చే గౌరవం ఇవ్వకపోతే ఎందుకు? చాలా అవమానం జరిగింది మా నేను చెప్తానమ్మా అధ్యక్ష. మీరైనా ఒక మాట వాళ్ళకి చెప్పిండాలి అధ్యక్ష, నాకు మీ పైన చాలా గౌరవము, మీకు తెలియదేమమ్మా అధ్యక్ష. చాలా తప్పు చేసినారు ఆ విషయంలో, మహిళలకే మహిళలు శత్రువులు అని నిరూపించుకున్నారమ్మా. ఐ డోంట్ లైక్ ఇట్. మన పక్కనుండే మహిళలకి విలువ గౌరవం ఇవ్వలేనప్పుడు ఎక్కడో ఏదో చేశారని వాళ్ళ గురించి పొగడంలో అర్థమే లేదు. మహిళా దినోత్సవం అనేది మన పక్క మనల్ని మనం అభివృద్ధి చేసుకోవడానికి, మనల్ని మనం ఎంకరేజ్ చేసుకోవడానికి కదా ఇలాంటివన్నీ జరుపుకుంటాము. కానీ ఇది చాలా తప్పు అధ్యక్ష. ఏ మా మెప్పా కమిటీ వాళ్ళు ఎవరు ఉన్నారో నా క్యాన్సర్ ఇవ్వండి, ఎందుకు అట్లా చేసినారో. మేడం లేదు, దాని మహిళకు మమ్మల్ని పిలవలేదని ఇంకా అడిగినాం. కానీ మీ వైఎస్ రాజశేఖర గారు పిలవలేదని నేను ఎప్పుడు అనలేదు. విద్యార్థులు ఉన్నత కళాశాలకు 4 కిలోమీటర్ దూరంలో ఉన్న పాఠశాలలో చేరవలసి ఉంటుందని మరియు ఎందుకు
మనకు 16 మంది 15 మంది 20 లక్షల స్కీమ్ వచ్చాయి. ఇప్పుడు గౌరవం చేసిన ప్రకారము 15 మంది స్కీమ్ లో గాంధీపురం లో పొద్దు సంక్షన్ 22 కూడా ఎవరు కూడా కాంట్రాక్టర్లు పార్టిసిపేట్ చేయలేదు. ఎందుకు చేయాలంటే ఫస్ట్ కరోనా పరిస్థితుల్లో కొంతకాలం ఎవరు చేయలేదు. దాని తర్వాత పెండింగ్ బిల్స్ అనేది ఎక్కువ వస్తాయో రాబో బిల్స్ అనేది 6 నెలలకు 8 నెలలకు 10 నెలలకు కూడా కాంట్రాక్టర్ బిల్స్ రావడం మేము ఎన్నిసార్లు డిపార్ట్మెంట్ సైడ్ ఎవరు పార్టిసిపేట్ చేయడం వలన మనకు కోవింగ్ ఫైనాన్స్ స్కీమ్ ఎందుకంటే ఇప్పుడు రాబోయే మనకు కొన్ని ఫంక్షన్స్ వస్తాయి. రేపు రద్దా స్టార్ట్ అయిపోతుంది. ఎక్కడైనా బస్సు దూరం కావచ్చు, లేకపోతే వినాయక చవితి నిబంధనలు చెప్పడం కొంచెం లైట్ అవసరమైనప్పుడు కొన్ని సందర్భంలో లైట్ అయినప్పుడు మనము స్టాండ్ పోయి స్టాండ్ లైట్ మనము అవసరమైన ఉపయోగించి మన రేపు స్టాండ్ పైగా ఉండడం జరిగింది. అది ఎక్కడైనా మనకి ఎసెన్షియల్ అయినప్పుడు కానీ లేదా ఎక్కడైనా మీటింగ్స్ జరిగేటప్పుడు కానీ ఆ పది రైతులతో ఇంపార్టెంట్ ఉద్దేశంతో